ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఏంటంటే మనకు యూజువల్ ఆఫ్టర్ డెలివరీస్ తర్వాత బేబీది బొడ్డు తాడుకి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం సో యూజువల్గా ఏంటంటే బేబీస్ పుట్టినప్పుడు మనకు అంటే అంబిలికల్ కార్డ్ చాలా లెంతీగా ఉంటుంది సో అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ ఏంటంటే మనం అంబిలికల్ కార్డ్ క్లాంప్ వేస్తాం సో క్లాంప్ వేసేసి మిగతాది కట్ చేస్తాం యూజువలీ డెలివరీ తర్వాత అంటే బేబీ పుట్టిన తర్వాత 1 వీక్లో ఆ క్లాంప్ తర్వాత ముందు భాగంలోది షట్ ఆఫ్ అయిపోతుంది మళ్ళీ ఇంకా అనదర్ 1 వీక్ అంటే టోటల్గా 2 వారాల లోపల మన బొడ్డుతాడు అనేది మొత్తానికి ఊడిపోతుంది సో చాలామంది ఏంటంటే ఈ 1 to 2 వీక్స్ మధ్యలో డైలీ బేబీకి మసాజ్ చేసేటప్పుడు బొడ్డుతాడు పైన ఆయిల్ వేయడము కొందరు ఏంటంటే పసుపు రుద్దడం అలా చేస్తూ ఉంటారు సో అలాంటివి ఏవి చేయకూడదు మనం ఏంటంటే అంబిలికల్ కార్డ్ బొడ్డుతాడును అనేది చాలా నీట్గా ఉంచుకోవడం బెటర్ ఇంకోటి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా బేబీస్కి పుట్టంలోనే బొడ్డుతాడు నుంచే లోపలికి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అందుకనే దాని ఏంటంటే లైక్ యూజువలీ ఆఫ్టర్ బాత్ స్నానం చేయించిన తర్వాత కూడా డ్రైగా నీట్ కాటన్ టవల్ పెట్టి తుడిచేసేయాలి అండ్ మధ్యలో ఏమైనా క్లీన్ చేయాలనుకుంటే కూడా వేడి నీళ్ళలో కాటన్ ముంచేసి డిప్ చేసి ప్రెస్ చేసి నీరంతా తీసేసి జస్ట్ డ్రై కాటన్తో క్లీన్ చేసుకోవడం బెటర్ ఆప్షన్ అండ్ యూజువల్గా ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా మనం ఒకటి అంటే నియోస్పోరిన్ పౌడర్ యాంటీబయాటిక్ పౌడర్ ప్రిస్క్రైబ్ చేస్తాం సో అదేంటంటే బొడ్డుతాడు పైన వేయమని చెప్తాము యూజువల్గా ఏంటంటే డ్రైగా ఉండడానికి ప్లస్ ఏమి ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా హెల్ప్ ఉంటుంది సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం చాలామంది డైపర్ పెట్టేటప్పుడు డౌట్ ఉంటుంది అంటే బొడ్డుతాడు లోపలికి వేసి దానిపై నుంచి డైపర్ పెట్టాలా లేకపోతే అది బయటికి వదిలేయాలా అనేది యూజువల్గా ఏంటంటే దాని డైపర్ లోపల వేస్తే ఏంటంటే బేబీస్ యూరిన్ వెళ్ళినా మోషన్కి వెళ్ళినా అది కంటామినేట్ అయ్యి మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ బొడ్డుతాడు వరకు స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అందుకే డైపర్ పెట్టేటప్పుడు ఏంటంటే బొడ్డుతాడు బయటికి వేసేసి దాని కింద నుంచి డైపర్ పెట్టుకోవడం బెటర్ ఆప్షన్ అదొకటి అండ్ ఇంకోటి ఏంటంటే మనకు అంటే అంబిలికల్ కార్డ్ హెల్దీగా ఉందా లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అనేది మీరు ఎలా తెలుసుకోవాలి అనేది కూడా చాలామంది అడుగుతూ ఉంటారు సో యూజువల్గా ఏంటంటే మనకు బొడ్డుతాడు పుట్టినప్పటికంటే తర్వాత వాపు వచ్చినా లేదు అందులో నుంచి పశ్చిమలాగా వస్తున్నా లేదు ఫాల్స్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ అంటే కొంచెం బ్యాడ్ స్మెల్ అట్లా డిశ్చార్జ్ ఏమైనా వస్తున్నా ఆర్ బేబీకి ఏమైనా ఫీవరిష్గా ఉన్నా లేదు బేబీ ఫీడింగ్ అదంతా ఇచ్చినా కానీ రిపీటెడ్గా రోజంతా ఏడుస్తూ ఉన్నారు అంటే మాత్రం ఇమీడియట్గా మీరు పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వాలి ఇవన్నీ ఏంటంటే మనకు సైన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అంటే బొడ్డుతాడు ఏమైనా ఇన్ఫెక్షన్ అయితే కూడా ఇవన్నీ లక్షణాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో అలా ఏమాత్రం డౌట్ ఉన్నా కానీ మీరు ఇంట్లో సొంత వైద్యాలు అట్లా చేయకుండా పిల్లల డాక్టర్ని సంప్రదించడం బెటర్ సో ఫ్రెండ్స్ ఇవాళ ఏంటంటే మనం బొడ్డుతాడు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి దాని కేర్ ఎలా తీసుకోవాలి అనేది తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ ఫర్ ద నీడీ పీపుల్ ఆల్సో యూ కెన్ షేర్ ద వీడియో థ్యాంక్ యూ